చూడండి, మొట్టమొదటిగా దేవుని మాట వల్ల మనిషి జీవిస్తాడు, రెండవది విశ్వాసం మూలంగా జీవిస్తాడట. మనందరం కూడా విశ్వాసం కలిగి బ్రతుకుదాం. కొన్నిసార్లు విశ్వాసులం అంటాం కానీ విశ్వాసం మనలో ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనుకుంటారు చాలామంది, కానీ ఉంటుందా దానిలో? నేతి బీరకాయలో పాలకొండలో పాలు ఉంటాయా? మన విశ్వాసం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుందేమో. పెరుగు మాత్రమే విశ్వాసులు, కానీ నిజంగా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం, కంగారు పడిపోతున్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోతున్నావా? ఇబ్బంది వచ్చినప్పుడు పిరికిదానిలాగా బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా? జాగ్రత్త వినండి, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకు. ఈ మాటలో ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్త గమనించండి. దేవుడిచ్చిందే తీసుకుందాం, దేవుడు ఇవ్వను మనకొద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పిరికితగిలిన ఆత్మను ఇవ్వలేదట, మరి ఎందుకు మనం తీసుకోలేదు అనవసరంగా? ఆయన ఇవ్వనప్పుడు మనం ఎందుకు దానికోసం ప్రోక్లాడాలి? ప్రతి చిన్నదానికి ఎందుకు భయపడాలి? ఎందుకు పిరికి వారంగా నిలబడాలి? స్టాండ్ ఫర్మ్లీ అండ్ స్టెడ్ఫాస్ట్లీ ఫర్ గాడ్ విత్ బోల్డ్నెస్ అండ్ కరేజ్. పిరికి తనంగలిన ఆత్మ నేను ఇవ్వలేదు అంటే, మరి నువ్వు పిరిగిదానిగా బ్రతుకుతున్నావంటే, దేవుడు ఇవ్వనివి కోసం ప్రోక్లాడుతున్నారు. ఇచ్చినవి తీసుకుందాం. God has given us the spirit of power, the spirit of love, and the spirit of self-control or sound mind. He did not give us the spirit of timidity. దేవుడు మనకు పిరిగితనాన్ని ఇవ్వలేదట. పిరిగితనం దేవుడు ఇవ్వలేదంటే ఎక్కడి నుండి వచ్చిందనమాట? అది అపవాది నుండి వచ్చిందే కదా. దేవుడు ఇవ్వంది, అపవాది నుండి వస్తుందన్నమాట. ధైర్యంగా ఉందా? కంగారు పడద్దు, భయపడద్దు. ఎవరో వచ్చేది అంటారమ్మా, రాత్రి చూసానమ్మా ఇంటి ముందు నాలుగు నిమ్మకాయలు మూడు మిరపకాయలు, ఆ తర్వాత అవి ఇవి ఉన్నాయమ్మా, ఏదో అయిపోద్దమ్మా మీకు. ఏమైపోదండి, మాకు మేలు జరుగుతుందని చెప్పండి, హల్లెలూయా. కొంతమందికి లేనిపోయిన భయాలండి ఇవన్నీ. ఎవరో అండి పాస్టర్ గారు నిమ్మకాయ వేసేసారండి మా ఇంటి ముందు. నిమ్మకాయ బాగుంటే చక్కగా కోసేసి నీళ్లు కలిపేసుకుని ఉప్పు వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగే, అంతేకాని భయపడక దాని గురించి. వాళ్ళు ఎవరో ఏదో చేపించేస్తున్నారండి, వీళ్ళు ఎవరో ఏదో చేపించేస్తున్నారండి, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేవుడు నీ ముందు, నీ చుట్టూ ఒక వలయంగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఈ మందిరానికి వచ్చినప్పుడు కూడా, ఒకవేళ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయంతో వచ్చామేమో, ఎవరో మా కోసం ఏదో చేపించేస్తున్నారండి. వాళ్ళు ఏదో చేపించేస్తుంటే నీ దేవుడు నిలబడి చూస్తాడు అనుకున్నావా? ఆయన నిన్ను కాపాడడంలో ఇప్పుడు ముందుంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పుడు కొట్టి దేవుని మహిమపరచు. యువర్ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్. ఎవరో ఏదో చేసేస్తున్నారంటే దేవుడు చేతులు కట్టుకుని చూసేవాడు కాదు ఆయన. గాడ్ ఫైట్స్ ఫర్ హిస్ పీపుల్. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. చెప్పేటోడు బాగానే చెప్తాం ఈ మాట, కానీ విశ్వసించడు మాత్రం. యుద్ధం ఎవరిదని కానీ దేవుందే దేవుందే అంటాం, కానీ తీరా మన జీవితంలో ఏదైనా పరిస్థితి రాగానే ఏమోనండి దేవుడు వదిలేసాడని అనుకుంటాం కదా. నెవర్. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ మై ఫ్రెండ్. ఎప్పుడు అని నేను వదిలిపెట్టడు, వదిలిపెట్టలేదు కూడా. నేను మాట చెబుతాను, మనం నేటికి సజీవులుగా ఉన్నామంటే అది ఎవరి కృప? మనకు తెలియకుండానే అనేకమైన కీడులను మన ప్రభు ఏం చేస్తున్నాడు? కొట్టా, నీకు నాకు తెలిసి రెండు మూడు కీడులేమో, కానీ ప్రతిరోజు దేవుడు ఎన్నో కీడులు కొట్టేస్తున్నాడు. కాబట్టి నేటికి మనం ఎలా ఉన్నాం? ఇక్కడ సజీవులుగా ఉన్నాం. నేనైతే అదే నమ్ముతాను. ఎంతోమంది నాకు కీడు చేయాలని ప్రయత్నం చేయించేమో, నన్ను దిగజార్చాలని ప్రయత్నం చేయించేమో, నన్ను విచారణకు నెట్టేయాలని ప్రయత్నం చేయించేమో, నిందల్లో అవమానాల్లో నెట్టేయాలని చాలామంది ప్రయత్నం చేయించేమో, కానీ నేను నేటికి సంతోషంగా ఆనందంగా బ్రతకగలుగుతున్నానంటే నా దేవుడు వాటికి నాకు మధ్యలో నిలబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. హీస్ దేర్ ఫర్ మీ. గాడ్ స్టాండ్స్ బై హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షాన ఏం చేస్తాడు? ఎప్పుడు నిలబడతాడు. అధైర్యపడక, విశ్వాసం కలిగి ఉండు. ధైర్యంతో దేవుని వైపు ముందుకు సాగిపో, దేవుని దీవిస్తాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి.
లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.